హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన పంచరతన్ దాల్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాము. ఇది ఒక రాజస్థానీ ఫేమస్ రెసిపీ అన్నమాట. పంచరతన్ అంటే ఏం లేదండి, 5 రకాల పప్పుల్ని యూజ్ చేసేసి మనం ఈరోజు తడక అంటే తిరువాత అన్నమాట, ఘీతో తిరువాత వేసుకుంటాం. కొంచెం డిఫరెంట్గా చేస్తారు ఈ ప్రాసెస్ అనేది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రోటీతో తిన్నా కూడా, జీరా రైస్తో తిన్నా కూడా, ప్లెయిన్ రైస్తో తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పంచరతన్ దాల్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ పంచరతన్ దాల్ తయారు చేసుకోవడానికి మనం 5 రకాల పప్పులు యూజ్ చేస్తున్నామన్నాం కదా. ఇందులో నేనైతే ఒక చిన్న చిన్న కప్పుతో తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 20 గ్రాములు ఉంటుంది. 20 గ్రాముల శనగపప్పు, 20 గ్రాముల కందిపప్పు, అలాగే 20 గ్రాముల ఎర్రపప్పు, అలాగే ఒక 20 గ్రాముల పెసరపప్పు కూడా యూజ్ చేస్తున్నాను. అలాగే ఇందులో ఒక 20 గ్రాముల మినప్పప్పు కూడా యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర పొట్టు మినప్పప్పు ఉన్నా కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని ఇప్పుడు ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. 2 టైమ్ వాష్ చేసుకొని మనం ఒక 1/2 అవర్ పాటు నానబెట్టేసుకుంటే పప్పు మనకు చాలా తొందరగా ఉడుకుతుంది. లేదు మేము తొందరగా చేసుకోవాలి అనుకుంటే మీకు విజిల్స్ ఎక్కువగా వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. మనం నానబెట్టుకుంటే ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే వెంటనే వేసుకున్నామనుకోండి 6-7 విజిల్స్ దాకా మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపడా వాటర్ వేసేసి ఇందులోకి కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసేసి 1-2 టీ స్పూన్ల ఆయిల్ వేసేసి మనం 3-4 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసేసుకోవాలి. చూసారుగా 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఇలా బాగా ఉడికిపోయింది. దీన్ని మెదుపుకోవాల్సిన అవసరం ఏమి లేదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి ఒక పాన్ పెట్టేసుకొని నేను ఇక్కడ ఘీ యూజ్ చేస్తున్నాను. ఈ పప్పుకి ఘీ యూజ్ చేస్తేనే మనకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. తడక కోసం ముందుగా 2-3 టీ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. ఈ నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెప్పల్ని కట్ చేసి పెట్టేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. అలాగే కొంచెం అల్లాన్ని కూడా తురిమేసుకున్నాను. పప్పులో అల్లం ఏంటి అనుకుంటున్నారా, మీరు ఒక్కసారి వేసి చూడండి, చాలా చాలా టేస్ట్గా వస్తుంది పప్పు. అలాగే ఇందులో 1-2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో కొన్ని కరివేపాకు రెక్కల్ని కూడా వేసేసుకున్న తర్వాత మనం ఈ వెల్లుల్లి ఇంకా అల్లం కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఘీ వేయడం వల్ల చాలా చాలా మంచి వాసన వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంగువ కూడా మంచి టేస్ట్ ఇస్తుంది ఈ దాల్కి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న 1 మీడియం సైజ్ ఆనియన్ని ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరుక్కోవాలి ఆనియన్ని. ఇలా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసేసి ఈ ఆనియన్ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు మనం లిడ్ పెట్టేసి కుక్ చేసుకుందాము. 1 మినిట్ తర్వాత చూద్దాం. చూడండి, ఆనియన్ ముక్కలు కూడా వేగిపోయాయి, సాఫ్ట్ అయిపోయాయి కదా. ఈ స్టేజ్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ 3 టమాటాలు తీసుకున్నాను. టమాటాలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే ఇందులో చింతపండు యూజ్ చేయం కాబట్టి. అలాగే ఇందులో సరిపడ సాల్ట్ వేసుకున్నట్లయితే ఇప్పుడే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. ఈ టమాటాలు మగ్గేంత వరకు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి కుక్ చేసుకుందాము. చూడండి, టమాటాలు కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి, మెత్తబడిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులోకి కారం యాడ్ చేసుకుందాము. 1 టీ స్పూన్ కారం అయితే సరిపోతుంది. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ మసాలాలు కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో చివరిగా మనం ఇంకా గరం మసాలా యూజ్ చేస్తాం, అది చివరిలో వేసుకుందాము. ఇలా ఈ మసాలాలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్న పప్పులన్నింటినీ ఇందులోకి వేసేయాలి.
వేసేసి వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పప్పుని మొత్తం ఈ తడకాలో కలిసిపోయే విధంగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఘీ వాసన అస్సలు అద్దరిపోతుంది, అలాగే ఈ పప్పు కూడా అంతే టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం ఇప్పుడు కన్సిస్టెన్సీని కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ చల్ల వాటర్ అయితే వేసుకోవద్దండి, ఆల్రెడీ హీట్ చేసిన వాటరే వేసుకుంటున్నాను నేను. తొందరగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని చివరిగా మనం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుందాము. ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 2-3 మినిట్స్ పాటు బాయిల్ చేసేసుకుంటే మన పంచరతన్ దాల్ రెడీ అయిపోతుంది. చూడండి, 2-3 మినిట్స్కి బాగా బాయిల్ అయిపోతుంది కదా. ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి సరిపోతుంది. అంతేనండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని చల్లేసుకొని మిక్స్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అయిన పంచరతన్ దాల్ రెడీ అయిపోయింది. ఈ దాల్ని రోటీతో కానీ, అలాగే చపాతీతో కానీ, ప్లెయిన్ రైస్తో కానీ, జీరా రైస్తో కానీ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకటే రకం పప్పు కాకుండా ఇలా మిక్స్డ్ దాల్ పప్పుని కూడా యూజ్ చేసి మీరు కూడా తయారు చేసేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.